సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు దిస్ సినిమా ఇన్ ఫోర్ షో ఫిడేలు మన కొట్టాడు పటాలు మన కొట్టాడు ముఖం పగిలిపోయేలాగా కొట్టాడు రజనీయా మజాక రజనీడా అనిపించాడు రజనీకాంత్ పని అయిపోయింది ఇంకా రజనీకి ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచక్క కామ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్న వాళ్ళందరికీ ముఖాలు పగిలిపోయేలాగా కొట్టాడు రజనీకాంత మజాక రజనీరా రేర్ పీస్ యుగానికి ఒక్కడు 70 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఇంకా ఉత్సాహంగా సినిమాల్లో రజని యాక్ట్ చేస్తా ఉండటం ఒక విశేషం ఆయన్ని ఇప్పటికీ ఏమాత్రం కల్తీ లేకుండా తమిళ ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు అది అంతకు మించిన విశేషం తమిళ ప్రేక్షకులు అలా ఆరాధిస్తున్నారు కాబట్టి అలా ఆదరిస్తున్నారు కాబట్టి ఇంకా అలుపు లేకుండా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు రజని మధ్యలో వాళ్ళకి ఏంటి ఏంటి నొప్పి ఎందుకు ఉచిత సలహాలు ఇవ్వాలి అలా ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళకి విమర్శలు చేసిన వాళ్ళకి ముఖం వాచిపోయేలాగా పెట్టారు తమిళ ప్రేక్షకులు సినిమాలో కథ బాగాలేదు కథ ఫెయిల్ అవ్వచ్చు రజని ఫెయిల్ అవ్వడు రజని మీద అభిమానం ఫెయిల్ అవ్వదు అదే నిరూపిస్తున్నారు తమిళ ప్రేక్షకులు కథ బాగాలేదు దాని గురించి మాట్లాడు అంతేగాని పర్సనల్ గా వెళ్ళి రజని గురించి మాట్లాడటం ఏమిటి అలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా తమిళ ప్రేక్షకులు సాలిడ్ గా పెట్టారు తమిళ సినిమా ప్రియులు రికార్డులతో నీరాజనం పట్టారు బంప బ్లాక్ బాస్టర్ కలెక్షన్లతో నీరాజనం పట్టారు రజని మీద అభిమానం ఎప్పటికీ చెరగదు తరగదు అని నిరూపిస్తున్నారు నిజంగా మామూలు టెరిఫిక్ రెస్పాన్స్ కాదు తమిళనాడులో అన్నత్తే మూవీకి వీకెండ్ 4 రోజులు కూడా షేక్ అయింది తమిళనాడు బాక్సాఫీస్ తమిళనాడు వరకు రజని కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి కొన్ని చోట్ల తమిళ ఇండస్ట్రీ బెస్ట్ రికార్డులు కూడా నమోదవడం విశేషం బేసిక్ గా తమిళ ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయారు సినిమాతో వెల్లువల థియేటర్స్ కు వచ్చారు వాళ్ళందరూ కూడాను రజనీకాంత్ ను చూడటానికి ఆయన అందించే స్టైలిష్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి అని తెలుస్తుంది వీకెండ్ అంతా కూడా చిన్న చిన్న విలేజెస్ నుంచి పక్కన ఉన్న టౌన్స్ లో సినిమాని చూడటం కోసం జనాలు ఒక ఫోర్స్ లా వచ్చారు అన్నది రిపోర్ట్ తమిళనాడు అంతటా కూడాను దీపావళి రోజున సినిమా రిలీజ్ అయింది వీకెండ్ 4 రోజులు కూడా మాక్సిమం అన్ని మాస్ ఏరియాల్లో అన్నత్తే మూవీ ఆడుతున్న ప్రతి థియేటర్ లోను ప్రతి షో కూడా ప్రేక్షకులతో కిటకిటలాడిపోయింది అనేది తెలుస్తుంది ఆ రేంజ్ లో దంచి కొట్టాడు సూపర్ స్టార్ మంచి కథతో ఎవరికైనా బ్లాక్ బాస్టర్ దొరుకుద్ది పూర్ కథతో కూడా బ్లాక్ బాస్టర్ కొట్టడం అంటే అందరికి సాధ్యమయ్యే మ్యాటర్ కాదు రజనీ లాంటి మాస్ స్టార్ కే సాధ్యం అవుద్ది అక్కడి వరకే కాదు నెగిటివ్ రిపోర్ట్స్ కంప్లీట్ గా విపరీతమైన బ్యాడ్ టాక్ సినిమాకి ఫస్ట్ రోజున అయినప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే రజనీకి మాత్రమే సాధ్యం అది సినిమా డైరెక్టర్ శివనే హత్య అయిపోయాడు హార్ష్ గా విమర్శించారు పర్సనల్ గా వెళ్లిపోయి మరి నన్ను రజనీ సార్ ని విమర్శించారు అని చెప్పుకుని బాధపడ్డాడు ఆ కలెక్షన్స్ రజనీకి తమిళ ప్రేక్షకుల నుండి వచ్చిన సపోర్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే వేరే మాటే లేదు ఇంత స్ట్రాంగ్ గా నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ వీకెండ్ 4 రోజులు కూడా అన్నత్తే మూవీ తమిళనాడు వ్యాప్తంగా ఏ ఏరియాలోనూ తొనకలేదు బెనకలేదు సాలిడ్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది కంప్లీట్ రజనీ మేనియా ఆ మేనియాని ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు దుమ్ము లేచిపోయిందంతే అన్నత్తే మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి ఆ రేంజ్ లో రికార్డులు పగిలిపోయాయి అన్న మ్యాటర్ తర్వాత అసలు ఆ కంటెంట్ కి ఇంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ రావటం ఈ రేంజ్ లో రెస్పాన్స్ కనబడటమే స్పెషల్ మ్యాటర్ పోతే ఆ మేనియా ఆ మ్యాజిక్ కేవలం తమిళనాడు వరకు మాత్రమే పరిమితం మిగతా చోట్ల రజనీ మేనియా ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఇకపోతే అన్నత్తే మూవీ బిజినెస్ డీటెయిల్స్ కలెక్షన్స్ డీటెయిల్స్ ప్రాఫిట్స్ డీటెయిల్స్ లాస్ డీటెయిల్స్ రేపటి మండే టెస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా చూసుకుంటే ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన జై భీమ్ మూవీకి ఇండియా వ్యాప్తంగా అత్యద్భుతమైన స్పందన కనపడుతుంది కనపడుద్ది స్పందించకుండా ఎలా ఉండగలుగుతారు అలాంటి కథని అంత అద్భుతంగా చెప్పినప్పుడు ఆ పైన సూర్య లాంటి స్టార్ ఆ సినిమాలో నటించటం ఆ కథలో ఉన్న మెసేజ్ కి మరింత వాల్యూని యాడ్ చేసినట్టు అయింది ఎప్పుడైనా అంతే ఒక స్టార్ చేసిన సినిమాకి పబ్లిక్ లో రీచ్ ఎక్కువ ఉంటది ఆ కథలో ఉన్న మెసేజ్ కూడా వీలైనంత ఎక్కువ రీచ్ అయి ఉంటది ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళిచ్చే డబ్బులతో సర్వైవ్ అవుతున్న సినిమాకి కొన్ని మంచి విషయాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత సినిమా మీద ఎప్పుడు ఉంటది కానీ మేజర్ గా సినిమా ప్రజలకి అవగాహన కల్పించడం కంటే కమర్షియల్ గా వాళ్ళని ఎంటర్టైన్ చేసి ప్రాఫిట్స్ తీసుకోవడం గురించి ఆలోచిస్తా ఉంటది అలాంటి పరిస్థితుల్లో సూర్య ఇంత మంచి స్టెప్
తీసుకోవటం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. నిజంగా మన దేశ రాజ్యాంగం మనందరికీ కూడా సమానమైన పవర్ఫుల్ హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల గురించి చాలా మందికి తెలియదు. తెలియకపోవటం అనే బలహీనతను పట్టుకునే చాలా మంది అమాయకుల్ని పీడించుకు తింటున్నారు. ఆ పీడన ఇప్పటికీ ఉంది. అలాంటి అమాయకులు ఇంకా ఉన్నారు చాలా చోట్ల, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను. చట్టం న్యాయం డబ్బున్నోళ్ల వైపే కాదు, సామాన్యుల వైపు కూడా నిలబడుద్ది. అవకాశాన్ని బట్టి వాళ్ళను కూడా గెలిపిస్తుంది అన్న నమ్మకం ప్రస్తుతం సొసైటీలో పెద్దగా లేదు. కానీ ఈ సినిమా చూస్తే ఆ నమ్మకం పెరుగుద్ది. రిలీజ్ తర్వాత ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న కొన్ని విషయాలు బోల్డంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలో కొన్ని చోట్ల ప్రజలకి అవగాహన కల్పించడం కోసం వీధుల్లో బహిరంగంగా జనాల్ని గ్యాదర్ చేసి ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది. ఒక సినిమా బాధ్యతగా అవగాహన కల్పించడం, ప్రజల్లో ధైర్యాన్ని కలిగించగలిగితే ఆ సంతోషం ముందు వందల కోట్ల కలెక్షన్స్, రికార్డులు అన్ని కూడా దిగదుడిపే. ఇంకా విశేషం ఏమిటి అంటే, సూర్య ఎంత పెద్ద మాస్ హీరోనో మన అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా చేయలేదు. సినిమాలో సూర్య క్యారెక్టర్ న్యాయాన్ని గెలిపించడం కోసం అనుసరించిన విధానం పెద్ద పెద్ద ఫైట్లకి, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఏమాత్రం తీసిపోదు. అలాంటి యాక్షన్ థ్రిల్ ని, యాక్షన్ ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమాని చూసేటప్పుడు తీసుకుంటాం. ఈ సినిమాలో ఉన్నది వాస్తవంగా జరిగిన కథ. ఆ కథని దర్శకుడు జ్ఞానవేల్ అత్యద్భుతంగా తన దర్శకత్వ ప్రతిభతో చిత్రీకరించి ఓ గొప్ప అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చారు. నిజంగా ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయ్యింది అంటే, ఈ సినిమాని చూసి చాలా మంది రిలేట్ చేసుకుంటున్నారు. ఆంధ్రాలోనూ తెలంగాణలో ఉన్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సామాజిక కార్యకర్తలు ఇలాంటి సంఘటనలు మేము చూసామని చెప్తున్నారు. జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ తమిళ్లో ఫిల్మ్ మేకర్స్ తీసినంత గొప్పగా అలాంటి పాయింట్స్ తో సినిమాలు తెలుగులో తీయటం లేదు, రావటం లేదు. అసలు మన వాళ్ళకి అలాంటి కథల మీద ఇంట్రెస్టే లేదు. అందరూ ఇలాంటి సినిమాలే తీయాలి అని చెప్పను, కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఇలాంటి కథల గురించి ఆలోచించాలి కదా అంటాను. జై భీమ్ డైరెక్టర్, ఫస్ట్ జర్నలిస్ట్, తర్వాత రైటర్ అయ్యారు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. తమిళ్లో అందరూ కాకపోయినా కొంతమంది అయినా బాధ్యతగా సినిమాలు తీస్తున్నారు. తమిళ్లో చూసుకుంటే అన్నాత్తే లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ వస్తున్నాయి, డాక్టర్ లాంటి కమర్షియల్ కామెడీ, బ్లాక్ కామెడీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. మండేలా ఈ జై భీమ్ లాంటి అవగాహన కల్పించే, ప్రజలకి ప్రేక్షకులకి ధైర్యాన్ని ఇచ్చే సినిమాలు వస్తున్నాయి. కానీ తెలుగులో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కమర్షియల్ క్రేజ్ కోసం, డబ్బుల కోసమే సినిమాలు తీయడానికి వస్తున్నారు, ఒక బాధ్యతతో సినిమాలు తీయడానికి రావడం లేదు. అందుకనే జై భీమ్ లాంటి గొప్ప కథలు తెలుగులో రావడం లేదు. జై భీమ్ సినిమాలో జరిగినటువంటి సంఘటనలు మనకు కూడా జరిగాయి అని రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చాలా మంది చెప్తున్నారు. కానీ అలాంటి కథలు తీసుకుని బాధ్యతగా సినిమాలు తీసేవాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు అలాంటి కథలతో ట్రై చేసినా న్యూట్రల్ గా అలాంటి కథలు చెప్పడం లేదు, కాంప్రమైజ్ అవుతున్నారు, కాబట్టి జనాలకి కనెక్ట్ అవడం లేదు. రియలిస్టిక్ కథల్ని ఇంటెన్సిటీ మిస్ అవ్వకుండా పవర్ఫుల్ గా చెప్పటం ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ కి తెలియదు. ఆ విధానాన్ని నేర్చుకోవడం కోసం ఎవరు ఫోకస్ చేయటం లేదు. మహా అయితే రీమేక్లు చేస్తున్నారు, రీమేక్లు అంటూ కాపీ పేస్ట్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ తో ఇంటెన్సిటీ క్రియేట్ అవ్వదు, జస్ట్ మేనేజ్ అవుద్ది సినిమా అంతే. పోతే ఒకటి మాత్రం నిజం, మన తెలుగు నేల మీద కూడా జై భీమ్ లాంటి కథలు చెప్పటానికి చాలానే ఉన్నాయి, వాటి మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. పోతే నమ్మకం ఉంది తమిళ ఫిల్మ్ మేకర్స్ కి, ధీటుగా రియలిస్టిక్ ఎంటర్టైనర్స్ ని రూపొందించి తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే మేకర్స్ తెలుగులో కూడా ఫ్యూచర్లో వస్తారు అని. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.